క్షణాల్లోనే ప్రాణాలు పోతున్నాయి. అప్పటి వరకు యాక్టివ్ గా ఉండి సడన్ గా కుప్పకూలిపోతున్నారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన నో యూస్. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ఎంతో మంది గుండెపోటుతో చనిపోతున్నారు. ఇవాళ ఉదయం ఇంట్లో జిమ్ చేస్తున్న సమయంలో పునీత్ కు గుండెపోటు వచ్చింది. తన నటనతో బుల్లితెరపై స్టార్ గా ఎదిగిన సిద్ధార్థ్ శుక్లా హఠాత్గా గుండెపోటుతో మరణించారు. గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ అలాగే కింద కామెంట్స్ లో హార్ట్ సింబల్ పెట్టండి. సింగర్ కేకే, హిందీ బిగ్ బాస్ విన్నర్ సిద్ధార్థ్ శుక్లా, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, కమెడియన్ రాజు అండ్ రీసెంట్ గా 22 సంవత్సరాల సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది యంగ్స్టర్స్ చిన్న వయసులోనే గుండె జబ్బులతో చనిపోతూ ఉన్నారు. నా తెలిసి మీరు చాలా మంది సోషల్ మీడియాలో రీసెంట్ గా చూసే ఉంటారు. డాన్స్ చేస్తూ ఒక మహిళ స్టేజ్ మీద చనిపోయింది అండ్ పోతిరాజు లాగా డాన్స్ చేస్తూ ఇంకొక అతను అక్కడికక్కడే కొప్పగులిపోయి తన ప్రాణాలు వదిలేశాడు. యంగ్స్టర్స్ అంటే జనరల్ గా 30 నుంచి 40 సంవత్సరాలు ఉన్నవాళ్ళని అంటూ ఉంటారు, కానీ హార్ట్అటాక్ విషయంలో మాత్రం యంగ్స్టర్స్ అంటే 50 నుంచి 60 సంవత్సరాలు అన్నట్టు. అవును, హార్ట్అటాక్ అనేది ఓల్డ్ పీపుల్ ప్రాబ్లం, కానీ రీసెంట్ గా జరుగుతున్న ఈ డెత్స్ చూసి మనం తెలుసుకోవచ్చు హార్ట్అటాక్ అనేది కేవలం ఓల్డ్ పీపుల్ ప్రాబ్లం అయితే కాదు, ఎందుకంటే యంగ్ పీపుల్ కూడా హార్ట్ డిసీజెస్ తో చనిపోతున్నారు అండ్ మెయిన్ గా ఇండియాకి చెందిన వాళ్ళే హార్ట్ డిసీజెస్ కి ఎక్కువగా బలవుతున్నారు. ఇండియన్ హార్ట్ అసోసియేషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇండియాలో 50% హార్ట్అటాక్స్ 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకే ఎక్కువగా వస్తున్నాయి. అలాగే 2013లో ట్రినిటీ అనే హాస్పిటల్ కండక్ట్ చేసిన ఒక స్టడీలో 30 ఏళ్ల వయసులోపు వాళ్ళు రోజుకి 900 మంది హార్ట్అటాక్ తో చనిపోతున్నారంట. ఎస్, మీరు వింత కరెక్టే, 900 మంది 30 ఏళ్ల సంవత్సరాల లోపు వాళ్ళు హార్ట్అటాక్ వల్ల చనిపోతున్నారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? హార్ట్ ప్రాబ్లం అనేది ఒక ఓల్డ్ పీపుల్ ప్రాబ్లం అనే రోజులు పోయి హార్ట్ ప్రాబ్లం కి ఏజ్ తో సంబంధం లేదు అనే సిచ్యువేషన్ కి మనం వచ్చేసాం. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలంటే ఫస్ట్ హార్ట్అటాక్ అసలు ఎలా వస్తుందో మనం తెలుసుకోవాలి. హార్ట్అటాక్ రావడానికి బేసిక్ అండ్ మెయిన్ రీజన్ ఆర్టరీస్ బ్లాక్ అవడం. ఇలా ఆర్టరీస్ బ్లాక్ అవడం వల్ల హార్ట్ కి బ్లడ్ ఫ్లో అనేది ఆగిపోతుంది అండ్ ఈ బ్లాకేజెస్ కి కారణం ఆర్టరీస్ లో కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అవడం. మొదటిది చిన్నగా స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత 70-80% ఆర్టరీని ఇది బ్లాక్ చేసేస్తుంది. ఇలా 70-80% బ్లాక్ అయినప్పుడు హార్ట్ ట్రబుల్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అనేవి ఒక రోజులో వచ్చేవైతే కాదు, ఇది ఫామ్ అవటానికి కొన్ని ఏళ్ల సమయం పడుతుంది. కొలెస్ట్రాల్ ఆర్టరీస్ లో డిపాజిట్ అయి బ్లడ్ ఫ్లో ఆగిపోవడానికి చాలా ఏళ్ళు పడుతుంది. అండ్ ఇంకో సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే మనిషికి 20 లేదా 30 ఏళ్ల వయసు వచ్చిన తర్వాతే ఆర్టరీస్ అనేవి బ్లాక్ అవడం స్టార్ట్ అవుతాయి. కాకపోతే ఆ ఏజ్ లో అంత సీరియస్ ప్రాబ్లం అయితే మనకు రైస్ అవ్వదు, కానీ ఇప్పుడు మాత్రం 20 నుంచి 30 ఏళ్ల వయసులోనే చాలా మందికి హార్ట్అటాక్ వస్తుంది. చెప్పాలంటే ఓన్లీ కొలెస్ట్రాల్ వల్ల ఒకటే కాదు, హార్ట్అటాక్ కి ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. వాటిల్లో మెయిన్ రీజన్స్ వచ్చేసి స్మోకింగ్, ఫ్యామిలీ హిస్టరీ, డయాబెటీస్, హై బీపీ, ఫుడ్ డైట్ అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ రీజన్స్ వల్ల కూడా హార్ట్అటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా ఓకే, కానీ కొన్ని 100ల సంవత్సరాల నుంచి సిగరెట్లు కాలుస్తూనే ఉన్నారు, డయాబెటీస్ తో జనాలు బాధపడుతున్నారు అండ్ అలాగే బీపీతో కూడా బాధపడుతూనే ఉన్నారు, కానీ వాళ్ళెవరు కూడా యంగ్ ఏజ్ లో హార్ట్అటాక్ తో ట్రబుల్ అవటం లేదు. మరి ఇప్పుడు ఎందుకని యంగ్ పీపుల్ సడన్ గా హార్ట్అటాక్స్ తో చనిపోతున్నారు? అసలు సడన్ గా ఏం చేంజ్ వచ్చిందని చెప్పి ఇలా జరుగుతుంది? చెప్పాలంటే చాలా అంటే చాలా చేంజెస్ వచ్చాయి. వాటన్నిటిలో రీసెంట్ గా కోవిడ్ తో వచ్చిన స్ట్రెస్ వల్ల చాలా మంది హార్ట్అటాక్ తో చనిపోయారు. చాలా మంది వాళ్ళకు కోవిడ్ వచ్చిందని తెలిసిన తర్వాత వాళ్ళు స్ట్రెస్ కి గురై హార్ట్అటాక్ తో చనిపోయారు. ప్రతి ఒక్కరు కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళే. ఒకళ్ళు జాబ్ పోగొట్టుకుంటే ఇంకొకరు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు కోల్పోయారు అండ్ ఇంకొంతమంది ఫైనాన్షియల్ గా బాగా డ్రాప్ అయిపోయారు. సో ఇవన్నీ జరగడంతో స్ట్రెస్ లెవెల్స్ అనేవి బాగా పెరిగిపోయాయి. అంతేకాదు ఇంగ్లాండ్ హెల్త్ కేర్ సిస్టమ్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం నార్మల్ పీపుల్ కంటే కోవిడ్ వచ్చి రికవర్ అయిన వాళ్ళకే హార్ట్అటాక్ వచ్చే ఛాన్సెస్ 3 టైమ్స్ ఎక్కువైందంట. ప్రపంచం మొత్తంలో ఈ హార్ట్అటాక్స్ అనేవి బాగా ఎక్కువైపోయాయి, కానీ కంపేర్ చేసి చూస్తే ఇండియాలో ఈ హార్ట్అటాక్స్ మరీ ఎక్కువగా అవుతున్నాయి. ప్రపంచం మొత్తంలో 1.79 కోటి మంది హార్ట్ డిసీజెస్ తో చనిపోయిన వాళ్ళుంటే దానిలో 1/5 మన ఇండియా వాళ్ళే ఉన్నారు, అంటే 1/5 మన ఇండియా వాళ్ళే ఉన్నారు. మామూలుగా అయితే ఆఫ్రికా లాంటి కంట్రీలో జంక్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తింటూ ఉంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్ మన లైఫ్ స్టైల్ తో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా అన్హెల్దీగా ఉంటుంది, కానీ అక్కడ వాళ్ళకి హార్ట్అటాక్ వచ్చే యావరేజ్ ఏజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 60 సంవత్సరాలు, కానీ మన కంట్రీలో మాత్రం హార్ట్అటాక్ వచ్చే యావరేజ్ ఏజ్ 50 సంవత్సరాలు. దీనికి కారణం మన జెనెటిక్స్. స్టడీస్ లో తెలిసింది ఏంటంటే ఇండియన్స్ యొక్క బ్లడ్ వెజల్ సైజెస్ అనేవి వేరే కంట్రీ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చిన్నగా ఉంటాయంట. అండ్ వీటితో పాటు ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే డయాబెటీస్. ఇండియాలో చిన్న ఏజ్ లోనే డయాబెటీస్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఇదే కాదు, ఇండియాని డయాబెటీస్ క్యాపిటల్ అని కూడా అంటారు. హార్ట్ డిజీజెస్ రావడానికి ఈ డయాబెటీస్ కూడా ఒక కారణమే. కానీ మనం ఒక విషయం గమనిస్తే ఇలా హార్ట్అటాక్స్ తో చనిపోయిన వాళ్ళలో చాలా మంది ఫిట్ గా రోజు జిమ్ కెళ్ళే వాళ్ళే ఉంటారు. మరి రోజు జిమ్ చేసే వాళ్ళకి ఎందుకు ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? చూడండి, మనం ఎక్సర్సైజ్ చేయడం మంచిదే. హార్ట్ హెల్తీగా ఉండాలంటే ఎక్సర్సైజ్ అనేది చాలా అంటే చాలా అవసరం.
కానీ అతిగా చేసే ఎక్సర్సైజ్ లు మనకు అంత మంచిది కాదు. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెట్టడానికి, యూట్యూబ్ లో షార్ట్స్ పెట్టడం కోసం ఓవర్ వెయిట్స్ ని లిఫ్ట్ చేయడం మీ హెల్త్ కి అసలంటే అసలు మంచిది కాదు. చాలా మంది జిమ్ చేసి ఫిట్ గా ఉన్నా అని చెప్పి అనుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళ డైలీ లైఫ్ లో ఉన్న స్ట్రెస్ నుండి రిలీవ్ అవడం కోసం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ చేస్తూ ఉంటారు. ఆ ఎలాగో జిమ్ చేస్తున్నాం కదా ఈ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ బ్యాలెన్స్ అయిపోతుందని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు, కానీ ఇది చాలా అంటే చాలా రాంగ్. దీని గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్ కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అవ్వకున్నట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. ఈ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ వల్ల ఫామ్ అయ్యే హార్మోన్ చేంజెస్ వాళ్ళ హార్ట్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ని చూపిస్తుంది. ఆల్రెడీ ఎఫెక్ట్ పడుతున్న హార్ట్ ని వీళ్ళు హెవీ వెయిట్స్ తో ఇంకా వీక్ అయ్యేలాగా చేస్తారు. చాలా మంది జిమ్ చేస్తున్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అండ్ అలాగే కార్డియాక్ అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే వాళ్ళ హార్ట్ డేంజర్ లో ఉందని చెప్పి వాళ్ళకి అసలు ఏమాత్రం ఐడియా ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా హార్ట్ చెకప్ అనేది చేపించుకోరు, బికాస్ వాళ్ళకి ముందు ఎలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ లేవు అండ్ వాళ్ళు ఓల్డ్ ఏజ్ పీపుల్ కాదు కాబట్టి. సో ఈ ఆలోచనతో వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ కానీ కార్డియాక్ అరెస్ట్ అవుతున్నారు కానీ ఎలాంటి ఐడియా కూడా ఉండదు. అండ్ ఇవి చాలా ఉన్నట్టు ఎయిర్ పొల్యూషన్ కూడా హార్ట్ స్ట్రోక్ కి కారణమవుతున్నాయి. పొల్యూటెడ్ ఎయిర్ లో మెయిన్ గా నైట్రోజన్ అనేది ఉంటుంది. ఎక్కువ కాలం నైట్రోజన్ ఆక్సైడ్స్ కనుక పీలిస్తే కొరోనరీ ఆర్టరీలో కాల్షియం పెరిగిపోయి బ్లడ్ ఫ్లో జరగకుండా ఆపేస్తుంది. సో ఇలా బ్లడ్ ఫ్లో అనేది సడన్ గా ఆగిపోవడంతో హార్ట్ స్ట్రోక్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇన్ఫాక్ట్ యుఎస్ఏ లో చేసిన ఒక సర్వేలో తెలిసింది ఏంటంటే కోవిడ్ అప్పుడు పెట్టిన లాక్డౌన్ టైంలో పొల్యూషన్ అనేది బాగా తగ్గిపోయింది. అండ్ ఈ టైంలో హార్ట్ ఫెయిల్యూర్ కేసెస్ చాలా అంటే చాలా తక్కువ రిజిస్టర్ అయ్యాయి. సో ఇవన్నీ చూసినప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే హార్ట్ డిసీజెస్ అండ్ హార్ట్ స్ట్రోక్స్ ఇవన్నీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకు మాత్రమే కాదు యంగ్ వాళ్ళకు కూడా వస్తూ ఉంటాయి, మెయిన్ గా మన ఇండియన్స్ కి. సో మరి మనం మన గుండెని ఎలా కాపాడుకోవాలి? వెస్టర్న్ కంట్రీస్ తో పోల్చుకుంటే ఏషియన్ కంట్రీస్ మరి ముఖ్యంగా ఇండియాలో గుండెకు సంబంధించిన సమస్యలు బాగా అంటే బాగా ఎక్కువైపోయాయి. సో జెనెటిక్స్ విషయంలో అయితే మనం ఏం చేయలేం, కానీ మన లైఫ్ స్టైల్ ని మార్చుకుని మనం హార్ట్ డిసీజెస్ నుంచి దూరంగా ఉండొచ్చు. మెయిన్ గా మనం మన డైట్ ని చేంజ్ చేసుకోవాలి, హెల్దీ డైట్ ని ఫాలో అవ్వాలి, స్మోకింగ్ డ్రింకింగ్ ఇలాంటి వాటిని పూర్తిగా మానేయాలి. అండ్ అదే పనిగా మనం ఎక్కడా కూర్చోకూడదు. ఇప్పుడు మనం చేసే జాబ్స్ అన్ని కూర్చొని చేసే ఉంటాయి, కానీ సాధ్యమైనంత వరకు వాకింగ్ చేయడం లాంటివి అలవాటు చేసుకోండి. జిమ్కి వెళ్లే వాళ్ళు మరీ టూ మచ్ గా వెయిట్స్ అయితే లిఫ్ట్ చేయకండి. వాకింగ్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ ఇలాంటి వాటిని కూడా మీ ఎక్సర్సైజ్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. మెంటల్ హెల్త్ అనేది హెల్దీ హార్ట్ ని మెయింటైన్ చేయడంలో కీ రోల్ ని ప్లే చేస్తుంది. ఈ బిజీ జనరేషన్ లో ఏ ఫీల్డ్ లో అయినా సరే స్ట్రెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. స్ట్రెస్ రిలీఫ్ కోసం స్మోకింగ్ డ్రింకింగ్ లాంటివి అలవాటు చేసుకోకుండా మెడిటేషన్ లాంటివి అలవాటు చేసుకోండి. అండ్ మెయిన్ గా మీరు పడుకునేటప్పుడు రెగ్యులర్ గా ఒక టైం టేబుల్ ని మెయింటైన్ చేయండి. మీరు పడుకునేటప్పుడు మీ టైమింగ్స్ ఎంత కరెక్ట్ గా ఉంటే మీ హెల్త్ అనేది అంత బాగుంటుంది. అండ్ అన్నిటికంటే మెయిన్ థింగ్ రెగ్యులర్ గా హెల్త్ చెకప్ అనేది చేపించుకుంటూ ఉండాలి, మెయిన్ గా హార్ట్ చెకప్ అనేది చేపించుకుంటూ ఉండాలి. మీకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది అని ఒక చిన్న డౌట్ వచ్చినా కానీ వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. అండ్ మెయిన్ గా కోవిడ్ వచ్చి రికవర్ అయిన వాళ్ళు మీరు హార్ట్ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మీ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా గుండెకు సంబంధించిన జబ్బులుంటే మాత్రం మీరు కూడా చెకప్ చేయించుకోవడం చాలా అంటే చాలా మంచిది. ఎంత చిన్న ఏజ్ లో చెకప్ ఏంటి అని చెప్పి పక్కన వాళ్ళు నవ్వితే మాత్రం వాళ్ళకి వీడియో చూపించండి, అప్పుడు తెలిసొస్తుంది వాళ్ళకి హార్ట్ హెల్త్ అనేది జోక్ చేసే విషయం కాదని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.